దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. మీరు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, జీవాధిపతి అయిన ప్రార్థనలు ఆలకించువాడైన మన యేసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మోకరించి ఆయనతో మనము చేసుకునే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, మనవులన్నిటినీ ఆయన శ్రద్ధగా ఆలకించుచు మనము వేటిని అడుగుచున్నామో అవన్నీ కూడా నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తారు. కష్టకాలమందు గుండె చెదిరిపోయిన సందర్భాలలో దిక్కుతోచని దీనస్థితిలో మనము ఉన్నప్పుడు ఆయన శరణు వేడుకుని ఆయనను పిలువగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మనమున్న ఈ దీన దశలో నుండి, మనమున్నటువంటి ఈ కష్ట సమయములో నుండి, ఈ వేదనకరమైన పరిస్థితులలో నుండి ఆయన నిశ్చయముగా మనలను తప్పిస్తారు. మన శ్రమలో ఆయన మనకు తోడుగా ఉండి ఈ శ్రమల వలన కలుగుచున్న బాధలన్నిటిలో నుండి, దుఃఖమంతటిలో నుండి, వేదన పూరితమైన బ్రతుకులలో నుండి ఆయన మరింత నిశ్చయముగా మనలను తన దక్షిణ హస్తముతో ఆదుకుని వీటన్నిటి నుండి మనకు విడుదలను దయచేసి ఆయన రక్షణ కార్యమును మన పట్ల అనుగ్రహిస్తారు. భక్తుడైన దావీదు తన సొంత మామ అయినటువంటి సౌలు ద్వారా తరమబడుతూ ఇక తప్పించుకున్నటకు దారి లేక ఎంగేది అనే ఒక వనమునకు వచ్చి ఆ వనములో ఒక గుహ కనబడితే గబిక్కుమని ఆ గుహలోకి చొరబడ్డాడు. ఆ గుహకేమో ఒకటే మార్గం అవటం వల్ల ఇక మళ్ళీ బయటికి రావాలంటే అదే దారిలో రావాలి. ఈ విషయం తెలుసుకున్న సౌలు తన సైనికులందరినీ తీసుకుని ఆ గుహ చుట్టూ మొహరించి సౌలు మరికొంతమంది సైనికులతో ఆ గుహలోనికి వెళ్ళాడు. దావీదు ఇక అన్ని రీతులుగా ఇరికించబడి ఇక మరణ ఛాయల్లోనికి వెళ్ళిపోయాడు. అలాంటి దిక్కుతోచని దీనస్థితిలో దావీదు తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా, అలాంటి దీనస్థితిలో కూడా దేవుడు దావీదునకు తోడుగా ఉండి కీర్తనల గ్రంథము 57వ కీర్తన మొదటి 2-3 చరణాలు మనం పరిశీలించగలిగితే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయగలిగిన యెహోవా దేవునికి నేను మొర్ర పెట్టగా ఆయన నా మొర్ర ఆలకించారు. ఆకాశము నుండి తన ఆజ్ఞ ఇచ్చి నేనున్న ఈ దీనస్థితిలో నుండి నన్ను తప్పించి రక్షించారు అనే సాక్ష్యాన్ని దావీదు పలుకుతున్నాడు. చవటమే కాదండి, నిజముగానే అలాంటి క్లిష్ట పరిస్థితులలో నుండి దావీదును క్షేమముగా బయటికి నడిపించి తన జీవితకాలమంతా కృపాక్షేమములను దావీదుకు ప్రసాదించారు. ఈ వాగ్దానాన్ని ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు భక్తుడైన దావీదు పక్షమందు దావీదు పలికిన ప్రతి మాటను ఆలకించి దావీదును కాపాడిన దేవుడు ఈ రోజున మన జీవితాలలో మనం ఆయనను పిలిచినప్పుడు ఆయన మనకు జవాబును ఇవ్వరా? నిశ్చయముగా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తారండి, ప్రతి ఒక్కరికి ఆయన జవాబునిస్తారండి. నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజెప్పేదనని యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో మనం పరిశీలించగలిగితే ప్రభువు వారు ఆయన పిల్లలమైన మనకు ఎంత గొప్ప ధైర్యముతో కూడిన వాగ్దానాన్ని అందిస్తున్నారు. నూతన నిబంధనను మనం పరిశీలించగలిగితే మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన సర్వ మానవాళికి ఒక చక్కని పిలుపును అందిస్తున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వారును పొందుకుంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజము ప్రియులారా, మనం ఆయనను అడగటం చేతగాక, ఆయనను పిలవటం చేతగాక వ్యర్థమైన వారిని ఆశ్రయిస్తూ, వ్యర్థమైన లోకాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని ఆశ్రయిస్తూ దేవుడిచ్చే గొప్ప జవాబును, ఆశ్చర్యకరమైన విడుదలను మనం కోల్పోతూ ఉన్నాం. ఈరోజు నుంచైనా ఆయనను సరైన రీతిగా పిలిస్తే ఆయన సరైన సమయానికి స్పందిస్తారు. మనకున్నటువంటి ఈ కష్ట సమయములలో నుండి, ఈ కష్టకాలములో నుండి నిశ్చయంగా మనలను విడిపిస్తారు.
మరి దేవుడు మనం పిలిచినప్పుడు మన పిలుపును విని ఆయన మనకు జవాబునివ్వాలంటే మనము ఎలాగున ప్రార్థన చేయాలి? మొదటిగా ప్రార్థిస్తున్న మనకి కాస్త సహనం ఉండాలండి. సహనం లేకుండా తొందర పడిపోయి, కంగారు పడిపోయి, కలవర పడిపోయి, ఏది ఈరోజు ప్రార్థన చేశా మరుక్షణానికి నాకు జవాబు రాలేదు, మరుసటి రోజుకల్లా నేను అనుకున్న పని జరగలేదు అని చాలామంది విచారాన్ని వ్యక్తం చేస్తారు. ఏమండి, ఒక విత్తనాన్ని భూమిలో విత్తితే అది రేపటికల్లా మొక్కొచ్చేసి ఎల్లుండి కల్లా మహావృక్షం అయిపోయి అవతల ఎల్లుండి కల్లా పెద్ద పెద్ద కాయలు ఫలాలు మనకిస్తుందా? ఒక చెట్టు అది ఫలించాలంటే కొంత టైం పడుతుంది. ఒక గర్భఫలం వచ్చి బిడ్డలు పుట్టాలంటే కొంత టైం పడుతుంది. అలానే దేవుని యొద్దకు ఈ రోజున వచ్చి మొర్రపెట్టాం కాబట్టి మరుక్షణానికే దేవుడు మనకి కార్యాలు చేయాలని అంత తొందరపాటు మనకొద్దు. ఒక ప్రశ్న అడుగుతానండి, మనము అంత తొందరపడుతున్నాం కదా, అంత భక్తి మనలో ఉందా? మనం అంత నీతిమంతులమా? మనలో అంత పరిశుద్ధత ఉందా? మనలో అంత విశ్వాసం ఉందా? ఇవన్నీ ఒక్కసారి మనం క్యాల్కులేట్ చేసుకోగలిగితే మనము నీతిమంతులం కాకపోయినా, మనలో విశ్వాసం అంత గొప్పగా లేకపోయినా, మనం పరిశుద్ధులం కాకపోయినా దేవుడు మన పట్ల కార్యాలు చేయట్లేదా? గత కాలంలో మనలో ఎవరు కార్యాలు పొందలేదా? కాదండి, తప్పక దేవుడు మేలు చేస్తాడు. అయితే మనం చేయవలసింది, మనం నేర్చుకోవాల్సింది, కాస్త సహనం ఉండాలి మనకి, ఓపిక ఉండాలి మనకి. తొందరపడద్దు, ఇక నుంచి అయినా తొందరపడద్దు, తప్పక దేవుడు కార్యం చేస్తాడు. ఒక నిరీక్షణ పెట్టుకుందాం, ఒక సహనం కలిగి ఉందాం. మనము సహనంతో యెహోవాకు మొర్ర పెడితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు. మనం పడిన గోతిలో నుండి ఆయన తప్పక మనలను పైకి లేవనెత్తి మన జీవితాలను స్థిరపరుస్తారు. ఇక రెండవదిగా, ప్రార్థించే మనలో పరిశుద్ధత ఉండాలండి. పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రభు మన ప్రార్థన వింటారా? పరిశుద్ధత లేకుండా మనం అడిగినవన్నీ దేవుడు చేయగలరా? ఈరోజు నుంచి అయినా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రార్థన చేసే పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థించే మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు సహాయాన్ని వేడుకుంటున్న మన జీవితం, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ గతకాలమంతా హృదయాలలో పాపానికి చోటిచ్చి దేవునికి ప్రార్థనలు చేస్తూ బలులు అర్పించామేమో, కానుకలు సమర్పించామేమో, మనం ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా జవాబు రావట్లేదేంటి అని విచారపడుతున్నామేమో, మన పాపమే మనకి మన దేవునికి అడ్డుబండగా ఉంటుంది. ఈరోజు నుంచి అయినా ఆ పాపం అనే అడ్డుబండను తొలగించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రభువుని వేడుకుంటే నిశ్చయంగా మన ప్రభు మన ప్రార్థన ఆలకిస్తారు. మనకున్న దీనస్థితిలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తుతారు. మరి అలాగున ప్రార్థన చేద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవిస్తారా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేము పిలువగా మీరు మాకు జవాబునిస్తానన్నావు, మేము ప్రార్థించగా మా ప్రార్థనలకు జవాబునిస్తానన్నారు. మరి మేము ఎలా ప్రార్థించాలో ఈ వాగ్దానం ద్వారా మాతో సెలవిచ్చారు. అట్టి ప్రకారం మేము నడుచుకుని మా ప్రార్థనలకు జవాబును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరు అక్కడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.